ప్రొఫెసర్ హరగోపాల్ పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయడంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రొఫెసర్ హరగోపాల్ ఇతరుల మీద పెట్టిన యుఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రొఫెసర్ హరగోపాల్పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. 2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. యూపీఏపీ ఆర్మ్స్ యాక్ట్తో పాటు 10 సెక్షన్ల కింద కూడా హరగోపాల్పై కేసులు నమోదు చేశారు పోలీసులు. మావోయిస్ట్ పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ కూడా కేసు బుక్ చేశారు పోలీసులు. ప్రొఫెసర్ హరగోపాల్పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయడంపై కూడా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కూడా ప్రొఫెసర్ హరగోపాల్ ఇతరుల మీద పెట్టిన యుఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలంటూ కూడా డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, హరగోపాల్ మీద ఇకపై నో కేసు. ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు అన్నింటినీ కూడా తీసివేయాలి, ఆ కేసులు అన్నింటి వెంటనే కొట్టేయాలంటూ కూడా కాసేపటి క్రితమే కేసీఆర్ డీజీపీని, తెలంగాణ డీజీపీని అంజనీ కుమార్ని ఆదేశాలు జారీ చేశారు. చాలా కీలకమైనటువంటి ఆదేశాలు కానీ మనం చూడవచ్చు. ఎందుకంటే పంతొమ్మిది హరిగోపాల్ మీద చాలా వరకు, హరిగోపాల్ తో పాటు ఆయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద యుఏపీఏ కేసులు నమోదయ్యాయి. సో ఆ కేసులు అన్ని కూడా నమోదైన తర్వాత పోలీసులు కూడా గతంలో అనేకసార్లు మనం కూడా చూసాం ఆయన అదుపులోకి తీసుకోవడము, ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన విచారించడం, ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిణామం. ఈ నేపథ్యంలోనే యుఏపీఏ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి హరగోపాల్ మీద పెట్టినటువంటి ప్రతి కేసును వెంటనే తీసివేయాలి అంటూ సీఎంఏ స్వయంగా ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో ఇకపై హరగోపాల్ అట్ ది రేట్ ఆఫ్ నో కేస్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో కేసీఆర్ ఆదేశాల మేరకు ఉన్నటువంటి కేసులు అన్నింటినీ కూడా ఇక ఎత్తివేయబోతున్నారు, ఉన్నటువంటి కేసులు అన్నింటినీ కూడా కొట్టివేయబోతున్నారు. సో ఈ నిర్ణయం నిజంగా కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయంగానే మనం చూడవచ్చు. ఎందుకు అంటే గత చాలా సంవత్సరాల నుంచి కూడా హరగోపాల్ మీద, హరగోపాల్ సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్లో ఈయన ఉండడంతో ఆయన మీద యుఏపీఏకి సంబంధించినటువంటి కేసులు నమోదవుతూ వచ్చాయి. ఒక హరగోపాలే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ కేసులు నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే స్పందించినటువంటి సీఎం కేసీఆర్ కేసులు ఎన్ని ఉన్నాయి, ఆ కేసులకు సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా ఆరా తీసిన తర్వాత మొత్తం నా కేసులు అన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పి చెప్పారు. మొత్తం 142 మంది, అంటే 22 ఆగస్టు 19 ప్రొఫెసర్ హరగోపాల్ తాండ్వాయి పిఎస్ లో కూడా కేసు నమోదైంది. యుఏపీఏ తమ ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మావోయిస్టు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో హరగోపాల్కు సంబంధించినటువంటి పేరు ప్రస్తావన రావడం, రాజద్రోహ కేసులు కూడా ఆయన మీద ఉండడంతో వాటన్నిటిని కూడా కేసుకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఎత్తివేయాలంటూ కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి మనం చూసుకుంటే మాత్రం హరిగోపాల్తో పాటు 142 మంది పైన ఉన్నటువంటి కేసులు అన్నిటిని కూడా ఇప్పుడు ఎత్తివేస్తున్నారు. సో ఇక పైన ఆయన మీద ఉన్నటువంటి ఆర్మ్స్ యాక్ట్ ప్రకారము, దానితో పాటు ఆర్మ్స్ యాక్ట్ తో పాటు ఆయన మీద నమోదైనటువంటి మావోయిస్ట్ సంబంధించినటువంటి పుస్తకాలలో ఆయన పేరు రావడంతో వాటన్నిటిని కూడా ప్రస్తుతం కేసులు ఎత్తివేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా రాజద్రోహం కేసు ఏదైతే ఉందో ఆ కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పడంతో ఇక డీజీపీ తక్షణమే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి హరగోపాల్ మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొట్టివేయబోతున్నారు. మొత్తం 142 మంది మీద నమోదైనటువంటి కేసులన్నీ కూడా ఇక కేసీఆర్ ఆదేశాలతో అవన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కొట్టేస్తున్నారు. కరెక్ట్, థ్యాంక్ యూ మధు.
ప్రొఫెసర్ హరగోపాలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయడంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రొఫెసర్ హరగోపాల్ ఇతరుల మీద పెట్టిన యుఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రొఫెసర్ హరగోపాలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. 2022 ఆగస్టు 19 తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. యుఏపీఈ ఆర్మ్స్ యాక్ట్తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాలపై కేసు నమోదు చేశారు పోలీసులు. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ కూడా కేసు బుక్ చేశారు పోలీసులు.